పార్టీ అభివృద్ధి కోసం ఆహార్నిశలు పనిచేసే కార్యకర్తల కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు. జయదేవ్పూర్ మండలం నుండి ధర్మారం టిఆర్ఎస్ అధ్యక్షుడు గజం శ్రవణ్, జయదేవ్పూర్కి చెందిన కార్యకర్త రాగుల ముత్యాలు ప్రమాదవశాత్తు ఇటీవల మరణించారు. పార్టీలో సభ్యత్వం ఉన్నందున మృతి చెందిన రెండు కుటుంబాలకు 2 లక్షల చొప్పున బీమా చెక్కులను ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా మృతుల కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాసులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే అభివృద్ది పథకాలను ఏర్పాటు చేసి అమలు చేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలశంగౌడ్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పీఏసీఏ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, ఆత్మా చైర్మన్ గుండా రంగారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బుద్ధా నాగరాజు, సర్పంచ్లు యాదవరెడ్డిలు, పిటుల రాజు, చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ జ్యోతి మహేందర్, కరుణాకర్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బీమా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మా జగదీపురం మండల్ గజ్వేల్ నియోజకవర్గంలో ఇలా జగదీపురం గ్రామంలో ముత్యాలు అనుకోకుండా చెట్టు నుండి జారి పడడం వల్ల ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి అమిత్ షా గారు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ముత్యాలు గారి కుటుంబానికి, అలా భార్య అయినటువంటి నీలమ్మకి 2 లక్షల రూపాయలు చెక్కు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ జగదీపురం మండలంలో ధర్మారం గ్రామంలో కూడా ధర్మారం గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ అనుకోకుండా కరెంటు షాక్ తగిలి చనిపోవడం వల్ల ఆ కుటుంబం కూడా రోడ్డు మీద పడిపోయింది. ఆ కుటుంబానికి వాళ్ళ భార్య అయినటువంటి సిరీసకి 2 లక్షల రూపాయలు ఇచ్చారు. మన గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపుగా 96,000 సభ్యత్వం కలిగి ఈ నియోజకవర్గంలో దాదాపుగా ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలకి 137 కుటుంబాలకి గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్పూర్ మండలంలోని ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకి పార్టీ తరఫున ఉండేటువంటి ఇన్సూరెన్స్ చెక్ను అందజేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్రంలోని ఒక అజేయమైనటువంటి శక్తిగా నిలవడంతో పాటు పార్టీలో చేరినటువంటి ప్రతి సాధారణ సభ్యుని కూడా 2 లక్షల రూపాయల ప్రమాద బీమాను కల్పించి, ఒకవేళ ప్రమాదవశాత్తు ఆ సభ్యుడు చనిపోయినట్లయితే ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు పార్టీ పక్షాన ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ బీమా పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కార్యకర్తల సంక్షేమం కోసం అటు ముఖ్యమంత్రి గారు కానీ ఇటు మంత్రి హరీష్ రావు గారు కానీ నియోజకవర్గ లీడర్లందరం కూడా వాళ్ళ ఆ కుటుంబాలకు అండగా నిలవాల్సినట్టు అవసరం ఉన్నది. వాళ్ళకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలైనా, అంటే ఇల్లు కానీ లేదా వాళ్ళ పిల్లల చదువు కోసం కానీ ఎటువంటి సహాయ సహకారాలైనా వాళ్ళ ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఇవాళ 2 లక్షల బీమా చెక్ను ఇద్దరు లబ్ధిదారులకు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో ఒక బలమైనటువంటి శక్తిగా దాదాపు 96,000 మంది సాధారణ సభ్యులు కలిగినటువంటి పార్టీగా ఇవాళ బలమైనటువంటి పార్టీగా ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నది. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లాగైతే ఈ